హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నేను సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మాట్లాడుతున్నా, శ్రావణ్ మేడం. ఓకే అమ్మా, చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా రెండు పాదాలకు కూడా సోరియాసిస్ వచ్చింది మేడం, గత 4 సంవత్సరాలు అవుతుంది. ఏ మెడిసిన్ వాడినా కూడా మెడిసిన్ వాడినంత సేపే కొంచెం తగ్గుతుంది మేడం, తర్వాత బాగా దురద వస్తుంది, పళ్ళు వచ్చి కొంచెం తడైనా కూడా బాగా మంట వస్తుంది మేడం. ఓకే, చెప్తారమ్మా, డాక్టర్ గారు చెప్తారు. నమస్తే అండి. మీరు ఇప్పుడు దాకా మీకు ఆహార నియమాల గురించి చెప్పుకున్నామండి. మీరు ఈ ఆహార నియమాలు స్ట్రిక్ట్గా పాటించండి. వీటితో పాటు ఈ చికిత్స పద్ధతులు కూడా మీరు పాటించండి. వీలైతే మన గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఒక 20 రోజులు ఉన్నట్లయితే మీకు పూర్తిగా నయం చేసి పంపించడం జరుగుతుందండి. మీరు పాటించగలిగితే ఇంటి దగ్గరే పాటించండి. మీకు వీలు కాకపోతే మీరు నేచర్ క్యూర్ హాస్పిటల్లో వచ్చి జాయిన్ అవ్వచ్చుగా కోరుచున్నాం అండి. అయితే వీటితో పాటు మన దగ్గర ఇంకొక చికిత్స పద్ధతులు నీమ్ ఎనిమా అని అనుకున్నాం కదండి. నీమ్ ఎనిమా ఫాస్టింగ్లు ఉన్నప్పుడు ప్రతిరోజు ఇస్తుంటాము. వీటితో పాటు ఫాస్టింగ్ థెరపీ, అంటే ఫ్రూట్ ఫాస్టింగ్, వెజిటబుల్ ఫాస్టింగ్, అంటే వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే నమ్మ వెజిటబుల్ జ్యూస్ ఇలాంటివి ఇచ్చి ఫాస్టింగ్ పెడుతుంటామండి పేషెంట్ని. వీటితో పాటు అంటే పైన శరీరం మీద ఉన్న ప్యాచ్లకి మనం ఎలాంటి క్రీములు ఇస్తుంటామంటే ముఖ్యంగా కొబ్బరి నూనె మాత్రమే ఎక్కువగా అడ్వైజ్ చేస్తుంటాము. లేకపోతే నమ్మో పారాఫిన్ లిక్విడ్ ఒకటి ఉంటుంది, అది కూడా పూసుకున్నట్లయితే మనకి ఇచ్చింగ్ తగ్గి ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. అంటే ఈ ప్యాచ్లో అంటే మన సోరేసిస్ వూండ్స్ పెరగకుండా ఉండటానికి, ఇచ్చింగ్ రాకుండా ఉండటానికి, అంటే డ్రై అవ్వటం వల్ల ఇచ్ అవుతూ ఉంటుందండి. ఎక్కువగా డ్రై ఏరియాల్లో ఉండకూడదండి. అంటే బాగా చల్లని ప్రదేశము లేకపోతే ఏమో అంటే చెమట పట్టని ప్రదేశాల్లో ఉన్నట్టయితే ఇది సోరేసిస్ పెరుగుతుంది. ఎక్కడైనా హ్యూమిడిటీ బాగుండే ప్రదేశాల్లో మనము ఉండాలండి. దీంతోపాటు మనం వాడే అంటే ఈ సోరేసిస్ తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా అందరం సోప్స్ వాడుతుంటాం బాత్కి. ఈ సోప్స్ కూడా ఎక్కువగా నురగ ఎక్కువగా వచ్చే సోప్స్ వాడకూడదండి. నురగ తక్కువ అంటే మనకి ఏం అంటుంటాం కదా, నురగ తక్కువ ఉండి అంటే కొంచెం ఏమంటారు మన మాయిశ్చర్ క్రీమ్స్ ఎలాగా ఉంటాయో మాయిశ్చరైజ్డ్ సోప్స్ కూడా ఉంటాయన్నమాట. అలాంటి సోప్స్ వాడినట్లయితే మనకి ఈ డ్రై కాకుండా ఉంటుంది స్కిన్. స్కిన్ డ్రై కాకపోవటం వల్ల మనకి ఇచ్చింగ్ తగ్గుతుంది. ఇచ్చింగ్ తగ్గటం వల్ల స్ప్రెడ్డింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది.